అది ఎంతో మంది తెలుగు భాషా పండితుల్ని తయారు చేసిన కాలేజ్. ఒకే ఒక్క కాలేజ్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇక్కడ తెలుగు నేర్చుకున్న వారే నిర్వాహకులుగా, వక్తలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్మపురి సంస్కృతాంధ్ర కాలేజ్ మూతపడే స్థితికి వచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సంస్కృతాంధ్ర కాలేజ్పై స్పెషల్ స్టోరీ. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సంస్కృతాంధ్ర కాలేజీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధర్మపురి వేద పండితులకు నిలయమైతే సంస్కృతాంధ్ర కాలేజ్ తెలుగు భాషా పండితులకు నిలయమైంది. ఈ కాలేజీలో తెలుగు, సంస్కృతం నేర్చుకున్న ఎంతో మంది భాషా విశిష్టతను, గొప్పతనాన్ని చాటి చెప్పారు. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, ప్రవచన పండితుడు సంగన భట్ల సంతోష్ కుమార్తో పాటు చాలా మంది వేద పండితులు, తెలుగు భాషా పండితులు ఇక్కడే చదువుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో తెలుగు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ యూనివర్సిటీ స్థాయికి ఎదిగినటువంటి ఈ కాలేజీ 50 గోల్డ్ మెడల్స్ కూడా సాధించింది. ఇప్పటి వరకు ఇదే కళాశాలలో చదువుకున్నటువంటి మాజీ ప్రిన్సిపల్ కానివ్వండి, లెక్చరర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, తర్వాత బిఎస్ రాములు లాంటి మహామహా మేధావులు ఎంతోమంది ఈ తెలుగు మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. సంస్కృతం, తెలుగును కాపాడాలనే ఉద్దేశంతో ధర్మపురికి చెందిన బ్రహ్మశ్రీ గండి రాజన్న శాస్త్రి 1966లో గోదావరి తీరాన ఈ కాలేజీని స్థాపించారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎయిడెడ్ కాలేజీగా పనిచేస్తోంది. ఎయిడెడ్ కాలేజీ కావడంతో లెక్చరర్ల జీతాలు తప్ప మిగతా నిర్వహణ అంతా యాజమాన్యమే చూసుకుంటుంది. 2 ఏళ్ల ప్రీ డిగ్రీ కోర్సుతో పాటు 3 ఏళ్ల బిఏ లాంగ్వేజ్ కోర్సులు కాలేజీలో ఉన్నాయి. మిగతా కాలేజీల కంటే భిన్నంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు కాలేజీ నడుస్తుంది. యూజీసీ గుర్తింపు పొందిన కాలేజ్ ఆర్థిక సంఘం ప్రణాళిక ప్రకారం ఏటా ప్రత్యేక నిధులను సమకూర్చుకొని కావలసిన వసతులను ఏర్పాటు చేసుకుంటుంది. తెలుగును ప్రోత్సహిస్తూ తెలుగు భాషా పండితులను తయారు చేయాలనే ఉద్దేశంతో సర్కార్ ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఏడాదికి కేవలం 350 రూపాయల చెల్లింపుతో కాలేజీలో చదువుకునే అవకాశం కల్పించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు 30 ఏళ్ల పాటు పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేసి కాలేజీని అభివృద్ధి చేశారు. కాలేజీలో చదువుకున్న వారిలో చాలా మంది మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదికలపై ఈ కాలేజీలో చదువుకున్న వారే ఎక్కువగా ప్రసంగాలు చేయనున్నారు. ఇక్కడ చదువుకున్న వారిజా రాణి, సంగన భట్ల నరసయ్య మహాసభల నిర్వహణలో క్రియాశీలక భాగస్వాములుగా పనిచేస్తూ ఉంటే మెరుగు రామచందర్ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నాడు. ఒకప్పుడు తెలుగు పాఠాలు, పద్యాలు, శ్లోకాలతో మార్మోగిన కాలేజీలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 400 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం 130 మంది విద్యార్థులే ఉన్నారు. తెలుగు భాషపై విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం ఒక కారణమైతే, తెలుగు చెప్పే లెక్చరర్లు లేకపోవడం మరో కారణం. లెక్చరర్లు లేక విద్యార్థులు పూర్తి స్థాయిలో తెలుగు భాషా పాండిత్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు. తెలుగు భాషపై అభిమానం, కాలేజీలో చదువుకున్న కృతజ్ఞతతో కొంతమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇంకొందరు స్వచ్ఛందంగా క్లాసులు చెబుతున్నారు. తెలుగు సాహిత్యాన్ని నేర్చుకోవడానికి కళాశాల వచ్చాను. నేను ముందు వచ్చినప్పుడు 3-4 ఫ్యాకల్టీ చేత ఇక్కడ కళాశాల నడుస్తుండేది. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదువుతున్నాను. ఇప్పటి వరకు ఒక లెక్చరర్ రిటైర్ అయిపోవడం వల్ల ఇప్పుడు కేవలం 1-2 లెక్చరర్ వలన అన్ని సబ్జెక్ట్స్ 1-2 లెక్చరర్ మాత్రమే బోధించడం జరుగుతుంది. తెలుగు గురించి ఆలోచించి తెలుగు కోసం మన ప్రపంచ మహాసభలు చేస్తున్నారు. అటువంటి రాష్ట్రంలో ఉండి కూడా తెలుగు కోసం ఉన్న కాలేజ్కి బోధనా సిబ్బంది లేకపోవడం అనేది బాధాకరం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుండి. అందుకోసమనే నేను ఈ కాలేజీలో జాయిన్ అయినా. ఈ కాలేజీలో చదివిన వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంది. అందరు గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను కూడా అలాంటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసమనే ఈ కాలేజీలో జాయిన్ అయినా. ఈ కాలేజీలో చదివితే డే మొత్తం వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకొని ఈవినింగ్ టైంలో కాలేజీకి వచ్చి బాగా చదువుకోవచ్చు అని నేను ఈ కాలేజీలో జాయిన్ అయినా. కళాశాలలో చదివి ఈ కళాశాలలో నేను విద్యను బోధించడం జరుగుతున్నది. ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి
కంపల్సరిగా ఉద్యోగాలు రావడం జరిగింది. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కొంతమంది లెక్చరర్లుగా, కొంతమంది టీచర్లుగా, కొంతమంది ప్రొఫెసర్లుగా వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఇది ఈ కాలేజీలో దాదాపు 32 మందికి పైగా కూడా గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి జీతం ఇవ్వకున్నా కూడా ఈ అంతరించిపోతున్నటువంటి తెలుగును అభివృద్ధి పరచాలనేటువంటి నిపంతోటి నేను ఇక్కడ తెలుగును, సంస్కృతాన్ని బోధించడం జరుగుతున్నది. ప్రభుత్వం కాలేజీని పట్టించుకొని కొత్త లెక్చరర్లను తీసుకోవాలంటున్నారు కాలేజ్ స్టాఫ్. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిసేలా చేసి మరింత గుర్తింపు తీసుకురావాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ప్రపంచ మహాసభలో మా ఇప్పుడు ఇంత క్రితం సంగనపట్ట నర్సయ్య గారు అని చెప్పి ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన యాక్చువల్లీ ఇక్కడ మా కాలేజ్ స్టూడెంట్ కదా, మొదట ఆయనే ఫస్ట్ స్టూడెంట్గా ఉండి తర్వాత ఆయన లెక్చర్గా చేరాడు, తర్వాత ఆయనే ప్రిన్సిపల్గా చేరాడు మా కాలేజీలో. అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఒక్కొక్క బాధ్యతగా ఉంది, అటు వారజారాణి ఉంది, ఆమె కూడా కొంత బాధ్యతగా ఉంది అని. ఎందుకంటే స్టాఫ్ లేకపోవడం చేత పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా మేము పోస్టులను ఇస్తాం అనేటువంటి విధంగా ప్రభుత్వం నుంచి వస్తుంది రెస్పాన్స్, కానీ అది తొందరగా వస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ యొక్క పరిస్థితి విద్యార్థులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంతోమందిని తెలుగు భాషా పండితులుగా తీర్చిదిద్దిన ఈ కాలేజీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారని, అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాగాయని విమలక్క. ప్రపంచ తెలుగు మహాసభల్లో చాలామందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు. తెలుగు మహాసభలకు నిరసనగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కరపత్రం విడుదల చేశారు. అందశ్రీ, గద్దర్ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు విమలక్క.